పారదర్శక పాలన అందిస్తూనే ఎక్కడ అవినీతికి తావు లేకుండా పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాఫునేస్తం పథకం అమలు సందర్భంగా గాజువాక 65వ వార్డు కాకతి జంక్షన్ లో మహానేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అంతకుముందు దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట ప్రభుత్వం అమలు చేయని విధంగా పథకాలను శ్రీకారం చుట్టి సీఎం జగన్ ప్రజామన్ననలు పొందారన్నారు. ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా దశల వారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, వార్డు నాయకులు మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీను, ఇరోతి గణేష్, రెడ్డి జగన్నాథం, మంగునాయుడు, కంది అప్పనాయుడు, సుందర్రావు, జుత్తులక్ష్మి, కొలాంటి దేవి, ధనలక్ష్మి, కుర్కుల శ్రీను, కేబుల్ సతీష్, బయ్యపు చిన్న తదితరులు పాల్గొన్నారు. మాట మడం తిప్పని నాయకుడు, మాట మార్చని నాయకుడు అనేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు. అంతకు మించినటువంటి వ్యక్తి మాట నిలబెట్టుకోవడంలో అనేటటువంటి కార్యక్రమంలో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క నోట్లోంచి కూడా వస్తూ ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులంతా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో బీసీల్లో చేరుతామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాడు. సంవత్సరానికి 5000 కోట్లు మీకు సహకారం అందిస్తామన్నాడు. ఫస్ట్ సంవత్సరం 50 కోట్లు ఇచ్చారు, అది కూడా మొత్తం 5 సంవత్సరాల్లో 1400 కోట్లు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలోనే 4700 కోట్ల రూపాయలు కాపు సంక్షేమం కోసం ఖర్చుపెట్టినటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి అదే కాదు, చంద్రబాబు నాయుడు గారి లాగా కాపుల పట్ల ఏ విధంగా ఉన్నారనేది కాపులందరూ అర్థం చేసుకోవాలి. 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్నవారందరికీ కూడా సుమారుగా 236,000 మందికి నిన్న 15,000 చొప్పున అకౌంట్లోకి పడడం, నేరుగా ఏ దళారీ లేకుండా ఏ విధమైన పరిపాలన రాష్ట్రంలో జరుగుతున్నదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా ఈరోజు కాపులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పక్షాన ఉండే విధంగా రూపకల్పన చేసి సంవత్సరానికి 15,000 చొప్పున ఆడపడుచులందరికీ కూడా అందే విధంగా రూపకల్పన చేసి ఒకే రోజు 236,000 మందికి 15,000 చొప్పున అమౌంట్ వెళ్ళడం అంటే ఇది ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. అలాంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులైన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన శుభ సందర్భంలో కాపులందరూ పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఆయనకు పాలాభిషేకం చేయడం చాలా సంతోషకరంగా భావిస్తూ వెంకటరామయ్య గారు చెప్పినట్టు చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్మోహన్ రెడ్డిలో ఉండదు. ఏదైతే చేయగలుగుతామో అది చెప్తారు, ఏదైతే చెప్పారో చేస్తారు. ఆ నమ్మకం, ఆ క్రెడిబిలిటీ మరి ఈవేళ ప్రజల దగ్గర స్థిరమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా 600 వాగ్దానాలు చేసి ఒకటే కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్ ముందు మహిళలకు తైలాల రూపాయన 10 వేలు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారని పసుపు కంకున్నది ఇస్తే మహిళలు కూడా తెలివైన వాళ్ళే పసుపు కొంకొచ్చి 10,000 రూపాయలు తీసుకొని పసుపు కొంకు చంద్రబాబు నాయుడికి బుగ్గలకు రాసేసి ఇంటికాడ కూర్చోబెట్టారు. అంటే మోసం చేసి ప్రజల్ని వాగ్దానాలు చేసి నమ్మించి ఓట్లు వేసుకొని సీట్లో కూర్చొని ప్రజల్ని మర్చిపోతే ఏ గతి పడుతుందో ఇవాళ తెలుగుదేశం పార్టీ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. 23 సీట్లకే పరిమితి చేసి చేతను జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో పాటుగా మేనిఫెస్టోలో పెట్టనివి అన్నటువంటి 40 పథకాలు ఈవేళ అమలు చేసి 6 నెలలు తిరగక ముందే 90% కార్యక్రమాలు పూర్తి చేసి అమలు చేసి పేద ప్రజలకు అందిస్తున్నారు.